అండ్ వన్ మోర్ క్వశ్చన్, అసలు ఈ రియా ఎవరు అండ్ దేవరాలో ఎత్తి ఎవరు అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. సో ఆ రెండు మీ క్యారెక్టర్స్ బేస్డ్ మీదే ఉన్నాయి. రియా ఎవరు అంటే డామినీస్ మదర్ అని చెప్పి, డామినీ డాటర్, డామినీ డాటర్. సో డామినీ ఎవరంటే రియా మదర్. సో వాళ్ళిద్దరు ఎవరంటే ఏం చెప్తారు సార్? అండ్ అది మిలియన్ డాలర్ క్వశ్చన్, అది దానికి ఆన్సర్ లేదు అది. అండ్ ఇంకొక ట్రిలియన్ డాలర్ క్వశ్చన్ ఉంది, అసలు ఎత్తి ఎవరండి? అసలు అది మాట్లాడొద్దండి, అది అది అసలు అడగకూడదు నన్ను. మీకు అసలు అర్థం కావట్లేదు, చాలా సెన్సిటివ్ టాపిక్ ఇప్పుడు. అదేంటి ఇప్పుడు బిగ్గెస్ట్ ఫిలిం అంటే అది సి లక్ అండి, అలాంటి దొరకడం. ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు ఎప్పుడు కూడా మీమ్స్లు ఎక్కువ పెద్దగా వచ్చేవాడు కదా నేను. ఈ మధ్య ఈ రెండు సినిమాలు నాకు అర్థం కావట్లేదు, ఏం జరిగిపోయింది కొత్తగా, నేను కొత్తగా ఏం చేశాను, ఇన్ని మీమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఓపెన్ చేస్తే అజయ్ గారు ఒక్కళ్ళే కనిపిస్తున్నారు. నాకు సంబంధం లేని వాళ్ళు ర్యాండమ్గా మెసేజ్లు వస్తున్నాయి, రియా రియా ఎక్కడ, రియా ఎవరు. నేను ప్యానిక్ అయ్యాను, ఫస్ట్ పొద్దున్నే లేచి రియా ఎవరు అడుగుతున్నాను నేను, అలా ఉంది పరిస్థితి. అండ్ వన్ మోర్ థింగ్, మీ ఇంకొక మీ ఫ్యాన్ అడగమన్న క్వశ్చన్ ఏంటంటే, దేవరా మూవీలో డైమండ్ రింగ్ ఒకటి పోతుంది కదా, అది మీ ఓన్ రింగ్ అయినా లేదంటే సెట్ వాళ్ళు ఇచ్చిందా అని అడగమన్నారు. అద్భుతంగా సెట్ వాళ్ళు ఇచ్చారు, అద్భుతంగా పడేసాను కూడా నేను రిచ్గా. ఏగర్లీ వెయిటింగ్ ఫర్ పొట్టేల్ అండ్ దేవరా పార్ట్ టూ. అక్టోబర్ 21st 25th రిలీజ్ అండ్ ఫిలిమ్, గో అండ్ వాచ్ ఇట్, టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. నిజంగా చెప్పాలంటే విక్రమార్క తర్వాత మీది ఆ రోల్ దీంట్లో చూస్తాం, బో నాకే భయం వేసింది, వామ్మ ఏంటి ఇలా చేశాడు. నిజంగా అసలుకి కానీ ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు అసలుకి, దాన్ని దాంట్లో పరకాయ ప్రవేశం ఎలా చేస్తారు సార్? సార్ జాక్ పాట్ కొట్టిన ఫీలింగ్ వచ్చింది సార్ నాకు కథ విన్నప్పుడే. అంటే ఒక యాక్టర్ వెయిట్ చేస్తుంటాడండి, ఎనీ యాక్టర్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా పెద్ద పేర్లు తీస్తాను మీకు అనిపించవచ్చు. మీకు ఆల్ టైమ్ గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారు, ఓకే, మన కల్కీలో మన అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాం. దాని ముందు ఎప్పుడు మాట్లాడారండి అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ గురించి, అండ్ క్యారెక్టర్ స్టార్ట్ చేసిన తర్వాత. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ రైటింగ్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డైరెక్టర్స్ అండి. మాకు ఇచ్చే అవకాశాన్ని బట్టే మేము అమితాబ్ బచ్చన్ లాంటి గ్రేటెస్ట్ యాక్టర్కి కూడా ఇన్నేళ్ళు పట్టింది మళ్ళీ ఒక యాక్టర్ గురించి మాట్లాడడానికి. సో ఎవరికన్నా అండి, చిన్న నాలాంటి యాక్టర్స్ అన్నా ఇంకెవరన్నా కూడా ఏదన్నా డైరెక్టర్ రాస్తేనే. సో యా, సాయిత్ కథ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ లక్కీ, ఎందుకంటే నేను చేయగలను నాకు తెలుసు. సో ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడూ ఉంది. సో రావడం లేట్ అది వచ్చింది, ఐమ్ హ్యాపీ అండి. ఇప్పుడు దేవరా పార్ట్ వన్లో మీ క్యారెక్టర్ కొంత ఉంది, ఇప్పుడు పార్ట్ టూలో కూడా ఏ విధంగా ఉండబోతుంది సార్ మీది? అసలు మీతోటే లీడ్ స్టార్ట్ అయింది కదా సార్. ఇప్పుడు అది అది చెప్తే నన్ను చంపేస్తారు సార్, ఆ పార్ట్ గురించి మాట్లాడామంటే నన్ను శివ గారు చంపేస్తారు లిటరల్గా. అది చాలా సెన్సిటివ్ ఇష్యూ సార్, ఇప్పుడు అసలు దాని గురించి మాట్లాడడం అవసరం. మీ క్యారెక్టర్ అయితే ఉంటుంది కదా దాంట్లో? ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది, పార్ట్లో కూడా ఉంటుంది. డైరెక్టర్ గారు, అనన్య గారు, డైరెక్టర్ గారు, ఒక్క నిమిషం డైరెక్టర్ గారు, అనన్య గారు, ఈ మధ్యన అనన్య గారు, మీ సినిమాలు అన్నీ కూడా నిజంగా చెప్పాలంటే కమర్షియల్ మూవీస్ కాదు, యాక్చువల్లీ సొసైటీకి ఏదో ఒక మెసేజ్ ఇచ్చే సినిమాలు. వకీల్ సాబ్ కానీ, లేకపోతే మల్లేశం కానీ, ఇప్పుడు పొటేల్ కానీ, ఎందుకు ఇలా పోతున్నారు అంటే హీరోయిన్స్ అంటే కొద్ది కమర్షియల్గా ఆలోచిస్తుంటారు కదా సక్సెస్ కోసం. అలా చేయొద్దు అని ఏం లేదండి, మేబీ నా ఫస్ట్ ఫిల్మ్ మల్లేశం అట్లాంటి కైండ్ ఆఫ్ రోల్తో స్టార్ట్ అయింది కాబట్టి అట్లాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. కమర్షియల్గా కూడా చేస్తానేమో ఫ్యూచర్లో, ఇప్పటికైతే యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ హ్యాపీ ఇన్ ద కైండ్ ఆఫ్ రోల్ దట్ ఐఎమ్ గెటింగ్. వకీల్ సాబ్లు మీరు పవన్ కళ్యాణ్తో చేశారు కదా, ఆయన ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉండేవారు, ఎట్లా ఉండేది? ఆఫ్ స్క్రీన్ ఇప్పుడు వీళ్ళందరూ గోల చేస్తున్నట్లు అంతగా అంటే చాలా కామ్గా, చాలా కంపోజ్డ్గా, డౌన్ టు ఎర్త్ పర్సన్ ఉంటారు ఆఫ్ స్క్రీన్. ఆన్ స్క్రీన్ ఇలా వీళ్ళందరూ గోల చేస్తున్నట్టు కనిపిస్తారు అన్నమాట. సో అట్లా రెండు తెలుగు రాష్ట్రాలకి మీరు మొన్న ఫ్లడ్స్కి సంబంధించి ఇచ్చారు, నాకు తెలిసి ఏ హీరోయిన్స్ కూడా ఇవ్వలేదు, మీరు నిహారిక గారు తప్ప ఎవరు ఇవ్వలేదు. పవన్ గారు చాలా మిమ్మల్ని ప్రెసెట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత మీరు ఏమైనా కలిశారా ఆయన్ని ఏమన్నా? ఇంకా ఆపర్చునిటీ రాలేదండి ఇప్పటికైతే. ఇప్పటికైతే రాలేదు కదా, ఓకే. నెక్స్ట్ అంటే ఇప్పుడు పవన్ గారు ఎప్పుడన్నా సెట్స్లో కూర్చుంటే ఆ సెట్స్లో కేవలం సొసైటీకి సంబంధించి డిస్కస్ చేసేవారంట కదా, అది ఏమన్నా? అవునండి, అదైతే కరెక్ట్. ఎప్పుడు సొసైటీ లేకపోతే విమెన్ ప్రాబ్లమ్స్ లేకపోతే గర్ల్స్ ప్రాబ్లమ్స్ ఆ టైంలో జరుగుతున్నప్పుడు, మా షూట్ జరుగుతున్నప్పుడు ఒక 9th class అమ్మాయి ఇష్యూ, ఒక సెన్సిటివ్ ఇష్యూ జరిగింది. సో దాని గురించి డిస్కస్ చేసేవాళ్ళు, ఇలా ఉండాలి, ఏదన్నా ఉంటే మన లైక్ మన సంకల్పమే మన బలం అన్నట్టు మాట్లాడేవాళ్ళు అనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ డిస్కషన్ ఎక్కువ మాట్లాడేవాళ్ళు. ఈ సినిమా ఇంకా 25th రిలీజ్ అవ్వబోతుంది, పవన్ గారితో ఏమైనా చేయించే అవకాశం ఉందా? చిన్నది ఒక ట్విట్ కానీ అలా చేస్తే, ఎందుకంటే చిన్న సినిమా, అందులో మీరు పవన్ గారి కంటే చాలా ఇష్టమైన క్యాండిడేట్, ఇప్పుడు ఇది ఒక మంచి పని చేశారు కాబట్టి ఆయన కూడా మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది, అది ఎలా ట్రై చేస్తారా? నాకైతే చాలా చేయాలని ఉంది, వీఆర్ ట్రయింగ్ హార్డ్, చూద్దాం.